ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ, అన్నదమ్ములందరికీ బాగా, లేడీస్ అండ్ జెంటిల్మెన్, గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ టు బీ హియర్. ఈ తానా సభలకి నేను ఒక అతిథిగా పిలవడం నిజంగా నాకు ఏదైనా అవకాశం. ఐఎమ్ గ్రేట్ఫుల్ టు యూ ఫర్ మేకింగ్ మీ అ పార్ట్ ఆఫ్ దిస్ ఈవెంట్. నాకు ఇలాంటి ఈవెంట్లో ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చి ఈవెంట్లో అడ్రస్ చేయడానికి నాకు ఒక కొత్త అనుభూతి ఇది. ముఖ్యంగా యుఎస్కి సంబంధించి చాలా క్రూషియల్ టైంలో ఉన్నాను నేను ఇక్కడ. 2009 9/11 అప్పుడు, 9/11 జరుగుతున్నప్పుడు నేను ఒక లాస్ ఏంజలస్లో ఉన్నాను. సో నాకు మార్పులు జరిగినప్పుడు ఇక్కడ ప్రత్యేకమైన పరిస్థితుల్లో నేను న్యూయార్క్లో కూడా ఉన్నాను. ఆ రోజు నాకు లాస్ ఏంజలస్లో ఉన్నప్పుడు తెలుగు కమ్యూనిటీ, ముఖ్యంగా నాకు చాలామంది స్నేహితులు ఉన్నారు, వాళ్ళందరికీ నాకు ఆతిథ్యం ఇచ్చి నన్ను అక్కును చేర్చుకొని అలా నా వంద ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నాకు నిజంగా మీకు ఈరోజు చెప్పడానికి, ఫర్ మీ ఇట్స్ నాట్ ఎ పొలిటికల్ స్పీచ్, లేదంటే ఒక సినిమా స్పీచ్ కాదు. నాకు సడన్గా ఎందుకు ఇబ్బంది ఉందంటే, నేను ముందు కూర్చోవచ్చామని అనుకున్నాను, రాగానే స్టేజ్ మీదకి రావడం నాకు కూడా కొంత ఇబ్బంది ఉంది. ఇంకా అలవాటు పడలా. థ్యాంక్ యూ. నాకు చాలా యూత్ ఉన్నారు ఇక్కడ. థ్యాంక్ యూ. లెట్ మీ అడ్రస్. థ్యాంక్ యూ. నేను ఈరోజు అంటే వన్ ఆఫ్ ద స్పీకర్గా ఇక్కడికి వచ్చాను ఈ లాస్ట్ 3-day ఈవెంట్లో. ఈవెంట్లో నేను మీకు పంచుకోగలిగేది నా జీవితంలో, ఇక్కడ ఉన్న అనేక మంది నిష్ణాతులు ఉన్నారు, తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా మొట్టమొదటి తెలుగు జాతి అందరికీ సంబంధించిన ఒక ఆర్గనైజేషన్ ఇది. అలాంటి ఆర్గనైజేషన్ నాకు ఆహ్వానం ఇచ్చి నాకు ఇలా మాట్లాడే అవకాశం లభించిన మీ అందరికీ ఇంకొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇప్పటిదాకా నాకు చాలాసార్లు ఆహ్వానం వచ్చినా కానీ నాకున్న ఇబ్బంది ఏంటంటే ఏ అసోసియేషన్కి వెళ్ళాలో నాకే తెలియదు. అంటే ఒక అసోసియేషన్కి వెళ్తే మీరు మా ఆర్గనైజేషన్ రాలేదని నా మీద కోపడతారు. ఈ పరిస్థితులు నేను ఇప్పటి నుంచి కాదు 2000 నుంచి నాకు ఉండేది ఒత్తిడి. అసలు ఇవన్నీ ఎందుకులే గొడవ అని చెప్పి నేను మొత్తానికి వచ్చేవాడిని కాదు ఇక్కడికి. కానీ ఇప్పుడు ప్రత్యేకించి ఇక్కడికి రావడానికి, దీని ముందు డెలాస్ సభకు నేను వచ్చినప్పుడు, అలాగే వాషింగ్టన్కి లాస్ట్ టైం వచ్చినప్పుడు, ఆ రోజు తానా ప్రతినిధులకు నేను మాట ఇచ్చాను వస్తానని చెప్పి, నా మాట నిలబెట్టుకోవడానికి నేను ఈరోజు మీ ముందు ఉన్నాను. ఈరోజు నాకు చెప్పడానికి నిజంగా పంచుకోవడానికి ఏం లేవు. నేను కోరుకునేది ఒకటే, మనందరం బాగుండాలి, మన సమాజం, మన సంస్కృతి, ఏ తెలుగు జాతి అయినా సరే మన భారతదేశం నుంచి వచ్చేసిన తర్వాత విదేశాలకు వచ్చి తిరిగి మన సంస్కృతి ఈ రోజున చక్కగా తెలుగు మాట్లాడే సాహిత్యాన్ని, మొన్న మధ్యన నాకు విశ్వనాథ సత్యనారాయణ గారి బుక్స్ నాకు కావాలని కోరుకుంటే నాకు ఎవరో ఒక ఎన్ఆర్ఐ పంపించారు, దాదాపు ఒక 40 వాల్యూమ్స్ ఉన్న పుస్తకాలు. అది పబ్లిష్ చేయించింది ఒక ఎన్ఆర్ఐ కమ్యూనిటీ పబ్లిష్ చేయించారు. తెలుగు సంస్కృతిని, తెలుగు జాతిని, తెలుగు కల్చర్ని ఇంకా ఎక్కడ విదేశాలకు వచ్చేసి దూరంగా వచ్చేసి ఇంకా కాపాడుకుంటున్న
ఆ తెలుగు వారందరికీ మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే మీ గురించే మాట్లాడతాను. నాకు అంతకుముందు అంత యుఎస్లో అంత మార్కెట్ ఉండేది కాదు. ఈ Y2K తర్వాత మీరందరూ రావటం వల్లే నాకు ఇంత బలమైన మార్కెట్ వచ్చింది. చాలా కాలం చెప్పేవాళ్ళు ఈ సినిమాలు బాగా ఆడతాయి యుఎస్లో అంటే నేను నమ్మేవాడిని కాదు. నన్ను ఎవరు అంటే చాలామందికి తెలుసు లేదు, నాకు నేను ఎప్పుడు ఒక యాక్టర్ని నాకు ఎప్పుడు భావన లేదు నాకు చిన్నప్పటి నుంచి. ఇది నేను ఏ కోరికలు, నా పెద్ద కోరికలు లేవు నాకు. ఏదో సాధించాలని కోరిక లేదు, ఏమి లేదు. జీవితం నన్ను ఒక నటుని చేసింది. నాకున్న కోరికల్లో బాధపడుతుంటే ఎవరన్నా సమాజంలో అసమానతల గురించి నా చిన్నప్పటి నుంచి బాధ పెట్టే అది చాలా బలంగా ఉండేది ఆ భావన. నటుని అయిన తర్వాత కూడా ఆ భావనే నన్ను రాజకీయాల్లోకి తీసుకొచ్చింది. ఈరోజు నేను మీతో పంచుకోగలిగే ఈ ముఖ్యమైన విషయాల్లో ఒకటి నా ఓటమి గురించి. ఇప్పుడు దాకా ఎవరికి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ చెప్పలేదు, ఇండియాలో ఎవరికి చెప్పలేదు. ఫస్ట్ టైం నేను ఈ తానా మహాసభ నుంచి, అమెరికా గడ్డ నుంచి నా ఓటమి గురించి, నా అపజయం గురించి మనస్ఫూర్తిగా మీతో మనసు విప్పి మాట్లాడాలనుకుంటున్నాను. అందరికీ నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇది నాకు చిన్నప్పుడు మా అమ్మ ప్రతిరోజు ఒక లైట్ ఆన్ చేస్తూ దండం పెట్టుకున్నారు. మా అమ్మ సాయంత్రం 6 గంటలకు కరెక్ట్గా సంధ్యా సమయం మా అమ్మని అడిగేవాడు, ఎందుకు మా ఏ దేవుడికి దండం పెట్టుకుంటున్నావు అంటే, మా అమ్మ అనేది ఏ దేవుడి కంటే థామస్ ఆల్వా ఎడిసన్కి దండం పెట్టుకున్నాను అనేది మా అమ్మ. అంటే మనకి విలువలు ఎంత బలంగా పాటిస్తారంటే మన ఇళ్లలో ఒక శాస్త్రవేత్తకి అంత గొప్ప గౌరవం ఇవ్వడం. నేను తర్వాత అది ఇంట్రెస్ట్ థామస్ ఆల్వా ఎడిసన్ గురించి నేర్చుకుంటా ఉంటే, ఆయన ప్రతిసారి బల్బ్ ఎక్స్పెరిమెంట్ ఫెయిల్ అవుతా ఉంటే, ప్రతిసారి ఫెయిల్ అవుతున్నా ఎందుకు ఇన్నిసార్లు ఫెయిల్ అవుతున్నావు అంటే, అంటే ఇంకా ఎలా బల్బ్ ఎలా కనిపెట్టకూడదో నేను ప్రతి ఫెయిల్యూర్ నుంచి నేర్చుకుంటున్నానని. బల్బ్ ఎలా కనిపెట్టాలో అంటే ప్రతి ఫెయిల్యూర్ అపజయం విజయానికి దారి. చాలామందికి అంటే నేను జనసేన పార్టీ పెట్టినప్పుడు నేను చాలా ఆలోచించి పెట్టాను జనసేన పార్టీ. సినిమాల్లో చాలా అద్భుతమైన కెరీర్ ఉండి, ఇంతమంది ప్రేమ ఉండి ఎందుకు పెట్టానంటే, స్వామి వివేకానంద పుస్తకాలు చదువు, ఇంకోటి చదువు, దేశం గురించి ఎక్కడు షికాగోలో ఆయన కూర్చొని ఉపన్యాసం విని మన దేశ సంస్కృతి ఇంత గొప్పదని చెప్పి మన మధ్య రకరకాల గొడవలతోటి మనకి ఇబ్బంది కలుగుతున్నప్పుడు మనందరూ ఐక్యత లేదు, మనందరిలో మనందరం విడిపోతున్నాం, ఐక్యత దెబ్బతింటుంది. అది ఒక రోజున దేశ సమగ్రతగా భంగం వాటిల్తో భయం ఉండేది నాకు చిన్న నాకు. ఒక మన స్వదేశంలోనే ద్వితీయ శ్రేణి బౌరులుగా బతకాల్సిన అలా దుస్థితి విని భరించాల్సిన ఇవన్నీ నాకు దేశానికి మంచిది కాదనిపించింది. సమగ్రతకి ఉన్న రాజకీయ నాయకులు పెద్దలందరూ ఏ ఒక్కరు కూడా ధైర్యంగా మాట్లాడలేకపోతుంటే నిజంగా నాకు ఆవేదన కలిగి దేశాన్ని ప్రేమించేవాడిగా నేను మాట్లాడాలని చెప్పి, నాకు ఆ రోజు నాకు పదవులు వస్తాయో లేదో తెలియదు, ఎన్నికల్లో పోటీ చేస్తానో లేదో తెలియదు, కానీ ఒక బలమైన ఈ సరికొత్త తరానికి మీ గుండెల్లో ఉండే ఆవేదన చెప్పగలిగే బలమైన గొంతు కావాలని చెప్పి నేను జనసేన పెట్టాను. దాని వెనక నేను చాలా దెబ్బలు తింటానేమో తెలియదు, రెడీ అయిపోయాను. ఎవరో ఒకళ్ళు వచ్చి సత్యాన్ని మాట్లాడకపోతే ఇన్ని కోట్లాది మందిలో గొంతు గళవిప్పలేని తన తాలూకు నుంచి వారి ఆవేదన నేను ఆవిష్కరించకపోతే చాలా తప్పు చేసిన వాడిని అవుతాననిపించింది. సినిమాల్లో గంటలు గంటలు డైలాగులు చెప్పడం వేరు, ఛాలెంజ్లు చేయటం వేరు. నిజ జీవితంలోకి వచ్చి మాట్లాడాలంటే చాలా గుండె బలం కావాలి, చాలా గుండె ధైర్యం కావాలి. ఇది మీరిచ్చిన బలం నాకు. మీరే కనుక లేకపోతే నేను ఇంత ధైర్యంగా మాట్లాడలేకపోయేవాడిని. ఇది ఈ అపజయం గురించి నాకు మాట్లాడదాం అనుకుంటే,
నాకేమనిపించేదంటే ప్రతిసారి భయపడతా ఉంటే ఏ పని ముందుకెళ్ళా. నేను యాక్టర్గా ముందుకెళ్ళడానికి కూడా నాకు చాలా భయం. ఈరోజున ఇలాంటి సభలో మాట్లాడాలంటే ఒకప్పుడు నాకు చాలా ఇబ్బంది ఉండేది. ఏం మాట్లాడాలో తెలియదు, ఎలా మాట్లాడాలో తెలియదు. కానీ నేను నేర్చుకుంది, ముందు ఏదైనా సరే కొంత నేర్చుకుంత సాధించి ముందుకెళ్తాంటే అదే ధైర్యం వస్తుంది. ధైర్యం నన్ను ఈరోజు మీ ముందులో నిలబెట్టింది. నాకు జనసేన పోటీ రిజల్ట్స్ వచ్చిన తర్వాత అపజయం నుంచి కోలుకొని సమయం నాకు తీసుకుంది. నేను జస్ట్ 15 నిమిషాలు పట్టింది నాకు కోలుకోవడానికి. అంతే సంపూర్ణంగా ఓడిపోయి తిరిగి వచ్చి దాన్ని అర్థం చేసుకొని బయటికి రావడానికి నేను ఎక్కువ సమయం తీసుకోలేదు. జస్ట్ 15 నిమిషాలు అంతే. 15 నిమిషాలు నేను యాక్సెప్ట్ చేశాను నా అపజయాన్ని. ఎందుకు యాక్సెప్ట్ చేశానంటే ఇది చిన్నప్పుడు నేను ఫెయిల్ అవుతానే వచ్చాను. నాకు ఫెయిల్యూర్ అనేది నాకు గొప్ప పాఠాలే నేర్పింది. సక్సెస్ నాకు ఎంత పాఠం నేర్పిందో నాకు తెలియదు, కానీ నా ప్రతి ఓటమి నన్ను విజయానికి దగ్గర చేసింది. నాకు ఓటమికి అపజయానికి కారణాలు అనేకం చెప్పొచ్చు, కానీ నాకు ఓటమి అనేది అపజయం ఎందుకు భయం లేదంటే నేను స్కాములు చేసో ద్రోహాలు చేసో నేను రాజకీయాలు ఒకలా నేను వచ్చి నిలబడింది. ఒక విలువల కోసం నిలబడ్డాను, ధైర్యంగా సమస్యలు చెప్పడానికి వచ్చాను. అది నాకు ఓటమిస్తే అపజయం ఇస్తే నేను సంతోషంగా తీసుకుంటాను అలాంటి అపజయాన్ని. నా నేను నేను తీసుకుంది నేను చాలాసార్లు చదువులో ఫెయిల్ అయిపోతూ ఉండేవాడిని. చదువు చదవలేక కాదు, నేను అనుకునే చదువు అక్కడ అకాడమిక్ స్కూల్స్లో అకాడమిక్ సిస్టంలో లేక, బ్రెయిన్ డెవలప్మెంట్కి సంబంధించిన సంపూర్ణమైన పరిస్థితులు లేక, బట్టి బట్టి క్లాస్ రూమ్లకి వెళ్ళలేక, కొంచెం క్రియేటివ్ ఎడ్యుకేషన్ కావాలని చెప్పి నాకు నేను నేర్చుకున్నాను. నాకు నేను ఇబ్బంది పడ్డాను, కింద పడ్డాను నేర్చుకున్నాను. అలాగే నాకు సినిమా టెక్నికల్ స్కిల్స్ నాకు ఎవరు నేర్పించలేదు, రైటింగ్ స్కిల్స్ ఎవరు నేర్పించలేదు, నేనే కింద మీద పడితే నేర్చుకున్నాను. అలాగే ఖుషి తర్వాత నేను నా మొదటి సినిమా తర్వాత ఖుషి తర్వాత నాకు సినిమాల మీద ఆసక్తి తగ్గిపోయింది. దానికి కారణం ఏంటంటే ఇక చాలామంది యూత్ను నేను ఖుషి సినిమా తర్వాత 100 డేస్ ఫంక్షన్ చేస్తూ ఉంటే సంజయ్ థియేటర్లో ఈవిటీజింగ్ చేయొద్దని చెప్పి చాలామంది స్టూడెంట్స్ పెట్టిన సీన్ని మాట్లాడుతూ మనం ఈవిటీజింగ్ చేయకుండా ఉందాం. ఎంతమంది చేతులు ఎత్తుందంటే ఒకళ్ళు చేతులు ఎత్తలా భయపడ్డారు చేతులు ఎత్తడానికి. మనం ఒకళ్ళ మనం ఒప్పేసుకుంటే ఈవిటీజింగ్ చేయకూడదేమో అని నాకు ఆ రోజు చూశాను. సినిమాలు మనుషుల్ని మార్చలేవు, రాజకీయాలని ప్రభావితం చేయలేవు అని ఆ రోజు నమ్మాను నేను. నిజంగా నేనే కనుక నిజంగా సమాజం పట్ల ఆసక్తి ఉంటే నేను బయటకు వచ్చి ఏదైనా ఒకరోజు చెయ్యాలని చెప్పి ఖుషి 100 డేస్ ఫంక్షన్ నేను నిర్ణయించుకున్నాను ఆ రోజున. ఇది ఆ రోజు నుంచి నాకు సినిమాల మీద ఆసక్తి తగ్గి సమాజాన్ని చదవటం, కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ డిబేట్స్ లాంటి పుస్తక అలాంటి వాల్యూమ్స్ని చదవటం ఇవన్నీ నాకు చాలా బలం కలిగించింది. నాకు అనిపించింది నాకు నిజంగా ఒక్క ఆ తర్వాత సక్సెస్ చాలా తగ్గిపోయింది. నేను సక్సెస్ కోసం ఎంత ఓపికగా వెయిట్ చేయగలనంటే మీకు ఖుషి తర్వాత మళ్ళీ నాకు దొరికిన సక్సెస్ గబ్బర్ సింగ్ అంటే అది నాకు సినిమా పరంగా చెప్పట్లేదు, అది నా గుణం చెప్తున్నాను. నేను ఒక సక్సెస్ కోసం వెయిట్ చేస్తాను, కష్టపడతాను. ఛాన్స్ ఫేవర్స్ ది ప్రిపేర్డ్ మైండ్ అంటాం. నేను చాలా సహనంతో వెయిట్ చేయగలను. బద్రీ షూటింగ్ వెళ్తుంటే సౌత్ ఆఫ్రికాలో కేప్ టౌన్లో వాటర్ ఫ్రంట్లో ఉన్నప్పుడు దాని ఎదురుగా ఒక రాబిన్ ఐలాండ్ కనిపించింది. రాబిన్ ఐలాండ్ దాదాపు 2 దశాబ్దాలు పైన ఆయన నెల్సన్ మండేలా ఉండేవారు. ఆయనకి అక్కడి నుంచి తిరిగి వచ్చి బయటకు వచ్చారు. అపార్థైడ్ యాంటీ అపార్థైడ్ మీద ఫైట్ చేసి అపార్థైడ్ రెజీమ్ని దాటేసి అబాలిష్ చేసింది. ఆయన అబాలిష్ చేయించి బయటకు వచ్చి ప్రెసిడెంట్గా అయిన విధానం చూస్తే, లాంగ్ వాక్ టు ఫ్రీడమ్ పుస్తకం చదివితే నాకు ఎంత ధైర్యం ఇచ్చిందంటే ఆ పుస్తకం ఒక వ్యక్తి ఏమీ లేకుండా ఆశ చచ్చిపోయి
చిన్నపాటి రూమ్ లో కొన్ని దశాబ్దాలు ఉండిపోతే ఒకరి తాలూకు మదనం, ఒకరి తాలూకు ఆలోచన శక్తి అపార్థి రెజిమ్ ని బదులు కొట్టేస్తుంది. అలాగే నేనేం నమ్ముతానంటే నాకు నెల్సన్ మండలా లాంటి కష్టాలు లేవు, నాకు నన్ను ఎవరు జైల్లో పెట్టలేదు, కానీ ఓటమిని తట్టుకునే శక్తి బలంగా ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నాను. నా కోరిక ఏంటంటే మనకి మన సమాజం, నాకు నిజంగా ఎంత ఇబ్బంది అనిపించిందంటే తానా సభకి రావాలి అంటే నన్ను ఇన్ని రకాలుగా రావద్దని, రాకూడదని, వస్తే బాగుంటుందని ఇన్ని రకాలు నాకు నిజంగా చాలా బాధ కలిగించింది, చాలా ఆవేదన కలిగించింది. మనందరం ఒకటి కాదా? మనందరం తెలుగు వాళ్ళం కాదా? మనందరం భారతీయులం కాదా? కులాలుగా విడిపోవాలా? మతాలుగా విడిపోవాలా? ప్రాంతీయ విద్వేషణ ఉండాలా? ఇదే మన సంస్కృతి నేర్పింది. మహాత్మా గాంధీకి దండం పెట్టాము, ఇక్కడ కూర్చోబెట్టి నాకులో నా మతం అంటే ఏం చేస్తాం? దానికి నిజంగా ఆవేదన కలిగింది నాకు. అంటూ మనకి ఎన్ని ఎన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నప్పటికీ మనందరూ ఎందుకు కలిసికట్టుగా ఉండాలంటే ఒక్కొక్కసారి అవసరాలు వచ్చినప్పుడు బయట చేయడం మనమే చేసుకోవాలి. బయట వాళ్ళు ఎవరు వచ్చి మనకు సహాయం చేయరు, మనమే కూర్చొని మన సమాజాన్ని మనమే బాగు చేసుకోవాలి. నేను ఎప్పుడు కూడా అందరినీ ఇంక్లూజివ్ వ్యక్తినే తప్ప నేను కూర్చోబెట్టి నాకు తెలియదు నిజంగా నా కులం మతం నాకు తెలియదు. నాకు కనిపించిన దేవుడు మా ఇంట్లో చేసిన ప్రార్థనలు తెలుసు తప్ప నాకు నిజంగా నా కులాలు అనేవి తెలియదు నాకు. అలాగే ప్రాంతీయ విద్వేషాలు తెలియదు నాకు. చాలా సింపుల్ చిన్న జీవితం మాది. అలాంటి జీవితం నుంచి పెరిగి పెరిగి పెద్దయ్యే కొద్దీ గొప్పగా ఉంటే సమాజం చూస్తే ఇంత విద్వేషాలు ఉంటాయా, ఇంత విడిపోతారా మనుషులు అంటే నాకు నిజంగా ఆవేదన కలిగించింది. అందరూ కులాలను విడదీస్తారు, అందరినీ మనుషుల్ని విడదీస్తారు, కానీ నేను మనుషుల్ని కలపడానికి వచ్చాను. నేను మనందరం కలిసి ఉండాలని గాఢంగా కోరుకొని వచ్చాను. అది నాకు అపజయమే కలిగిస్తే నేను అపజయాన్ని ఆస్వాదిస్తాను, అపజయాన్ని నేను స్వీకరిస్తాను. కానీ మనుషుల్ని విడగొట్టయితే నేను రాజకీయం చేయలేను, మనుషుల్ని కలిపే రాజకీయం చేస్తాను. కష్టంగా ఉండొచ్చు, ఇబ్బంది ఉండొచ్చు, ఇలా చేస్తే నువ్వే రాజకీయవేత్త అంటారు. నేను రాజకీయవేత్తను కాదు, నేను మనిషిని, మనిషి మనసు నమ్మేవాణ్ణి, మానవత్వాన్ని నమ్మేవాణ్ణి. రాజకీయ లబ్ధి కోసం మనుషుల్ని విడగొట్టి విడగొట్టి మనందరం విడివిడిగా వెళ్ళిపోతుంటే సమాజం ఎంత విచ్ఛిన్నం అయిపోతుందో మనం ఊహించుకోలేం. ఇప్పుడు సెకండ్ వరల్డ్ వార్ లో ఒక చిన్న ఎక్కడ ఒక రైటర్ దగ్గర చదివాను, దాంట్లో ఒక కాలనీలో ఉన్న ఒక వ్యక్తి చెప్తా ఉన్నాడు, సోషలిస్ట్ అని పోలీసులు వచ్చి అరెస్ట్ చేస్తే సోషలిస్ట్ అని నేనేం మాట్లాడలేదు, తర్వాత వచ్చి కమ్యూనిస్ట్ అంటే కమ్యూనిస్ట్ అని చెప్తే నేనేం మాట్లాడలేదు, అలాగే ఇంకొకటి కూర్చోబెట్టి ఇంకొక మతం అని, ఇంకొక ఫాదర్ అని చెప్పేసి ఒక రెవరెండ్ అని చెప్పి వదిలేసాం, తర్వాత నెక్స్ట్ డే ఒక జ్యూవిష్ అని చెప్పి అరెస్ట్ చేస్తే అప్పుడు వదిలేసి నేను మాట్లాడలేదు, నన్ను అరెస్ట్ చేయడానికి వస్తే నా తరపున మాట్లాడడానికి ఒక్కళ్ళు లేరని చెప్పి. అలాగే మనందరం ఇది నాకు సంబంధం లేదు, ఇది నా కులం కాదు, నా ప్రాంతం కాదు, నాకు ఇలా కొట్టుకుంటే పోతే పొద్దు నిజంగా మన సమస్య వచ్చినప్పుడు ఒక్కళ్ళు కూడా మనం రక్షించే వాళ్ళు ఉండరు. దానిని మిగతా వాళ్ళు ఎలా ఆలోచిస్తారో నాకు తెలియదు, కానీ నేనైతే ఒకటే నిర్ణయించుకున్నాను, మనందరం కలిసి ఉండాలి. భారతదేశం కోసం, భారతదేశ సమగ్రత కోసం మనదైన తెలుగు సంస్కృతి జాతి మనం కలయకపోతే దేశం విచ్ఛిన్నానికి కారణమవుతాం. నేను భారతదేశాన్ని ప్రేమించేవాడిగా ఆ తప్పు నేను చేయలేదు అందరిలాగా. అందుకే నేను మీకు హామీ ఇస్తున్నాను, ఈ అపజయం నన్ను మరింత బలోపేతం చేసింది, మరింత మీకు అండగా నిలబడడానికి ఇక్కడ ఉంచేలా చేసింది. అంటే చాలామంది చాలామంది ఎందుకు ఎందుకు మనం అందరం పొలిటికల్ వ్యవస్థ ఎంత శాసిస్తుందంటే మన జీవితాలని. మొన్న మధ్యన మాకు కాన్సులేట్ జనరల్ ఆఫ్ అమెరికా నుంచి, కాన్సుల్ జనరల్ నుంచి నేను వారికి ఆతిథ్యం ఇచ్చాను విజయవాడలో, ఇస్తే వాళ్ళ గురించి మాట్లాడింది. విద్యార్థుల్ని ఇక్కడ పోలీసు ఇక్కడ మనకి అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళకి నేను వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళాను, మీరు ఇలా అరెస్ట్ చేసేస్తారు మాకు తెలియదు, అక్కడ ఏ ఇన్స్టిట్యూషన్స్ ఏవో కొన్ని ఇబ్బందులు ఉన్నాయంటే లేదు మేము సానుకూలంగా పరిష్కరిస్తాం, సానుకూలంగా మాట్లాడతాం అని చెప్పింది.
ఇది ఆ వ్యక్తులు నా కులము నా మతము నా ప్రాంతం నాకు తెలియదు, ఇది మనవాళ్ళు నా తోటి భారతదేశీయులు. మీ కష్టం నా కష్టం, అది మేము మాట్లాడతాం బలంగా. దానివల్ల ఓట్లు పడచ్చు, ఓట్లు పడకపోవచ్చు, ప్రభుత్వం రాకపోవచ్చు, నేను కూడా సంపూర్ణంగా ఓడిపోవచ్చు, కానీ నాకు ఇబ్బంది లేదు. విలువల్ని నిలబెట్టినంత కాలం నేను చాలా గర్వంగా తలెత్తుకుని ఎదురుతాను, గర్వంగా నుంచునే మాట్లాడతాను, అంతేగాని ఇబ్బంది పడే వెనక్కి వెళ్ళను. చాలామంది పొద్దున్న నుంచి మాట్లాడుతున్నప్పుడు ఎలక్షన్ ప్రాసెస్ డిఫికల్ట్, చాలా కష్టమైపోయింది, విలువలు తీసుకొద్దామని చెప్పి డబ్బులు లేకుండా రాజకీయాలు చేద్దామంటే చాలా కష్టమని తెలుసు నాకు. నన్ను కూడా ఓడగొట్టేస్తారా అని నాకు తెలియదా, ఖచ్చితంగా తెలుసు. పార్టీ పెట్టబోయే ముందు అన్ని ఆలోచించాను, ఒకవేళ నేను కూడా ఓడిపోతే అబ్బాసు పాలవుతావా, నవ్వుతారా అంటే నాకు అనిపించింది దేనికి తప్పు చేద్దాం. ఒక థామస్ ఆల్వా ఎడిసన్ తీసుకున్నాం, హౌ నాట్ టు ఇన్వెంట్, ఎవ్రీ ఫెయిల్యూర్, ఇలా కాకపోతే ఇంకోలా కదా, కానీ గెలిచి తీరాలి. ఇలాంటి విచ్ఛిన్నమవుతున్న సమాజంలో మనుషులు మనలాంటి వాళ్ళందరూ కలిసికట్టుగా ఒక తాటిని పైన రాకపోతే పరిస్థితులు వేరేలాగా ఉంటాయి. అలాంటి జరగకుండా ఉండాలి అంటే ముందు నా వంతు కృషిగా నేను బయటకు వచ్చాను. నేను సినిమాలో డైలాగులు మాట్లాడను, నేను వచ్చి నిజ జీవితంలో మాట్లాడడానికి వచ్చాను, మీకు అండగా ఉండడానికి వచ్చాను. మనందరం కలిపి కట్టుగా ఒక దిశలో ప్రయాణం చేయాలి, మనందరం ఒకటే ఆలోచనలో ఉండాలి. దీని తర్వాత ఈ సభ తర్వాత నా మీద ఎన్ని కామెంట్స్ అన్నా చేయనివ్వండి, నాకేం ఇబ్బంది లేదు. ఎందుకంటే జైలుకి వెళ్ళి కూర్చొని ఇబ్బంది లేని పరిస్థితులు వ్యక్తులు ఉన్నప్పుడు నాకేముంటుంది ఇబ్బంది? ఒక సత్యాన్ని మాట్లాడి ఇక్కడ నుంచొని తిరిగి వెళ్ళడానికి నాకేముంటుంది ఇబ్బంది? వాషింగ్టన్ ఇంత చెమట పట్టిస్తుంది నాకే తెలియలే. థ్యాంక్ యూ. Please do come, sir. Lucas Manohar, you have to be here on the stage. నా కోరిక ఒకటే, ఏ పార్టీ అయినా కానీ అది కుల సంఘాలుగా అవ్వకూడదనే నా విన్నపం, నా విజ్ఞాపం. అంటే మనందరం విడిపోతే దేశం నష్టపోదు, సమాజం విచ్ఛిన్నం అయిపోదు. అందుకే నా రిక్వెస్ట్, సమస్యలు ఏమున్నప్పటికీ చాలా విభేదాలు ఉండొచ్చు, మనస్పర్ధలు ఉండొచ్చు, ఒక ఇంట్లో ఒక అన్నదమ్ములకి గొడవలు ఉంటాయి, మన మధ్య చాలా ఇబ్బందులు ఉండొచ్చేమో, కానీ మనందరం కలిసికట్టుగా సమాజం కోసం ఒక దిశలో ఆలోచించకపోతే అందరూ సంపూర్ణంగా నష్టపోవాల్సి వస్తుంది. అందుకని ఒకసారి మనోహర్ గారు కూడా మీ భావాలను పంచుకోమని చెప్తాం. అందరికీ నమస్కారం అండి, చాలా సంతోషం తానా మహాసభలో ఈ విధంగా పవన్ కళ్యాణ్ గారిని ఆహ్వానించడం. మీరందరూ కూడా ఒక చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించడమే కాకుండా మీరందరూ కూడా భాగస్వాములై మన చరిత్ర గురించి, మన సంస్కృతి గురించి, మన దేశం గురించి అందరం కలిసికట్టుగా ముందుకెళ్దాం. మన భావనలు ఎంత డిఫరెంట్గా ఉన్నా, ఒక కుటుంబంలో సమస్యలు ఉన్నా, కొంచెం చిన్న ఇష్యూస్ ఉన్నా కూడా ఒకే మాట మీద మనం నిలబడి మన ప్రాంత ప్రజల కోసం, మన దేశం కోసం అందరం ఎల్లప్పుడూ కృషి చేయాలని. మేము, మా ప్రస్థానం ఎల్లప్పుడూ మీకోసం ఉంటుంది, ప్రజల కోసం, ప్రజా సమస్యలపైన పోరాడడానికి ఎప్పుడు సిద్ధంగానే ఉన్నాం. దాన్ని మేము రాజకీయాల్లో ఒక విలువగా తీసుకుని మీ అందరితో పాటు ఈ ప్రయాణం చేస్తామని మనస్ఫూర్తిగా ఈ అవకాశం ఇచ్చినందుకు సతీష్ గారికి అందరికీ ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కళ్యాణ్ గారిని మాట్లాడమని కోరుతున్నాను. థ్యాంక్ యూ.
కాదు, పరిస్థితి ఎట్లా ఉందంటే ఇది పొలిటికల్ స్పీచ్ కాదు. నాకు అంతకుమించి ఇక్కడున్న పెద్దలందరికీ ఏదైనా చెప్తామంటే నా అనుభవం సరిపోదు. మీరు మీలో గొప్ప డాక్టర్స్ ఉన్నారు, ఇంజనీర్స్ ఉన్నారు, చాలా గొప్ప బిజినెస్ మ్యాన్ ఉన్నారు, ఎంటర్ప్రెన్యూర్స్ ఉన్నారు, బాగా చదువుకున్న వ్యక్తులు ఉన్నారు. నాకు మీకు చెప్పేంత అనుభవం కానీ లేదంటే మీ స్థాయికి ఉన్నంత జ్ఞానం నా దగ్గర లేదు. మీకు నేర్చుకుందామని వచ్చాను తప్ప నేను యాక్చువల్గా మాట్లాడడానికి లేదు. అందుకే నా కోరిక కూడా ఏంటంటే ఇది మొదటి మీటింగే, లేటెస్ట్ స్టేజ్లో నాకు మన సమాజం కోసం మీ సలహాలు, మీరు ఏవే సూచనలు ఇస్తారో మేము ఒకరోజు కాకపోయినా కా కుదరకపోయినప్పటికీ మున్ముందు మీ సలహాలు సూచనలు తీసుకొని దేశం కోసం, మన రాష్ట్రం కోసం, తెలుగు రాష్ట్రాల కోసం మేము ఖచ్చితంగా పనిచేస్తాం. మీ సలహాలు సంప్రదింపులు తీసుకొని మీ సూచనలు తీసుకొని ముందుకెళ్తాం ఖచ్చితంగా. అమెరికా లాంటి ఇంత విశాలమైన దేశాన్ని వెళ్ళాలంటే ఒక వాషింగ్టన్ సరిపోదు. వచ్చే ఫ్యూ ఇయర్స్లో మీ అందరిని ప్రత్యేకించి స్మాల్ గ్రూప్స్గా లేదా ఇంట్రాక్ట్ అవ్వడానికి మీ అంటే మీ ఉద్దేశాలు తెలుసుకోవడానికి డిఫరెంట్ యుఎస్ సిటీస్ నేను విజిట్ చేయడానికి కూడా నేను సంసిద్ధంగా ఉన్నాను. మీ వచ్చి మాట్లాడతాం. ఈవెన్ అటు లాస్ ఏంజలీస్ సారీ కానీ, శాన్ ఫ్రాన్సిస్కో, మిగతా మిడ్ వెస్ట్ కానీ, ఇవన్నీ మేము వెళ్ళి తిరగడానికి సిద్ధంగా ఉన్నాం. నాకున్న కోరిక ఏంటంటే ఇదివరకు నాకు మనకి చిన్నప్పుడు అనుకునేవాడు భారతదేశం మన దేశం ఎందుకు యుఎస్ లాగా ఎందుకు చేయలేవని, ఎందుకు ఇది జరగదని అనుకునేవాడు. తర్వాత అర్థమైంది మన సంస్కృతి కులాలతో ముడిపడిపోయింది. డిగ్నిటీ ఆఫ్ లేబర్ లేదు మన దేశంలో. చెత్త వేసేదాన్ని సిద్ధపడతాం కానీ చెత్తను తీయడానికి మనం సిద్ధపడం, ఎందుకంటే అది నా కులం ఒప్పుకోదు. చెత్త చేసే కులం వేరు. ఆ సంస్కృతి రానంత వరకు, సంస్కృతి రానంత వరకు నిజంగా మనం ఇలాంటి పెద్ద దేశాలతో పోటీ పట్టడం ఒక చాలా కష్టసాధ్యమైంది. అందుకే నేను కోరుకుంటుంది ఇక్కడున్న న్యూ యంగర్ జనరేషన్ కానీ న్యూ జనరేషన్ కానీ మీరు ఆలోచన విధానాన్ని మరింత తీసుకెళ్ళండి. ఇప్పుడు చూస్తే ప్రతిసారి ఈ సోషల్ మీడియా కానీ మిగతా మీడియా రకరకాల మీడియంస్లో సమాజాన్ని వ్యక్తులను తిట్టడానికి కాకుండా కన్స్ట్రక్టివ్గా దాన్ని వాడండి ఆ మీడియంస్. నన్ను ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉండదు. ఇప్పుడు ఈ సభకి రావాలి అంటే నువ్వు రావద్దు దీని మీద డిస్కషన్స్ కంటే కూడా అసలు ఎన్నికల్లో డబ్బులు లేకుండా ఎలా జరగాలి దాని మీద డిస్కషన్స్ పెట్టండి, దాని మీద డిబేట్స్ పెట్టండి. అసలు పార్లమెంటేరియన్స్ ఎలా ఉండాలి, అసెంబ్లీకి వెళ్ళే వాళ్ళు ఎలా ఉండాలి, ఎంత హుందాగా ఉండాలి దాని మీద డిబేట్స్ పెట్టండి. అంతేగాని మనం కూర్చోబెట్టి ఒక సభకు రావాలంటే దీని మీద తిట్టడానికి, దీని మీద పెట్టడానికి వెళ్తే ఎనర్జీ, క్రియేటివ్ ఎనర్జీ మనం డిస్ట్రక్టివ్ ఎలిమెంట్స్కి, మనం డిస్ట్రక్టివ్ నేచర్కి వాడుతున్నాం, మనం డిస్ట్రక్షన్ వాడుతున్నాం మన క్రియేటివ్ ఎనర్జీ అంతా. నేను మీకు కూడా ఈ అరుపులు కన్స్ట్రక్టివ్గా వాడండి. ఎందుకు చెప్తున్నానంటే నేను ఏ సభకి వెళ్ళినా ఏదైనా లైట్ హార్టెడ్ మ్యాన్, నేను ఎక్కడికి వెళ్ళినా కొన్ని లక్షల మంది యూత్ మొత్తం జనం అందరూ వస్తారు. నా చుట్టుపక్కల వాళ్ళందరికీ ఏముండేదంటే మనం గెలిచేస్తున్నాం లేదు, నేను ఎప్పుడు నమ్మలేదా. నేను ఎందుకు నమ్మలంటే ఇది నాకు అలవాటు. నాకు ఎందుకంటే ఒక నిర్ణయం తీసుకొని చప్పట్లు చేతులు ఊపడానికి ఉన్నంత హుషారు వెళ్ళి ఇది మనది అని చెప్పి ఓటేయడానికి చాలా ఓపికలు ఎండలో నుంచోవాలి, క్యూలో నుంచోవాలి, లేదంటే పోలీసులు ఒక ఈవీఎంస్ పనిచేయ్యు, డబ్బులకి ప్రలోభానికి నవ్వకుండా వెళ్ళాలి. ఇన్ని అవరోధాలని అధిగమించి ముందుకు వెళ్ళడం చాలా కష్టసాధ్యమైన విషయం. అందుకనే మనం మీ గురించి మాట్లాడలేదా, యువర్ గుడ్. అంటే నేను మొన్న రివ్యూ మీటింగ్స్ చేస్తా నా పార్టీ ఆఫీస్లో చాలామంది యూత్ వచ్చారు. వచ్చి ఒక అబ్బాయి ఒకటే సలహాలు చెప్తా ఉన్నాను నాకు, అన్నా నువ్వు ఇలా చేయాలి, లేదంటే నువ్వు పల్లెటూళ్ళకి విలేజెస్లో ఇలాంటి కమిటీలు వెళ్ళి మాట్లాడితే నేను ఎవరికి అడిగాను నువ్వు ఓటేసావా అన్నాను. అంటే చూశాడు కాము ఉండే పోయి నాకు ఓటే లేదు కదా, జనసేన ఓటే లేదన్నా, మరి ఎవరికి ఓటే ఎవరికి చెప్పాడు మీకు పార్టీ, మంచి సంతోషం. మరి వాళ్ళకే సలహా ఇవ్వలేకపోతే నా దగ్గరికి ఎందుకు వచ్చాం,
అంటే సలహాలు ఇవ్వడానికి నాకును, ఓట్లు వేయడానికి ఇంకొకరికి, అంటే ఇంత నేను దాన్ని తప్పు కూడా అన్నా, తప్పు కూడా కాదు. ఎందుకంటే నేను మిమ్మల్ని ఎప్పుడు ప్రభావితం చేయడానికి ఇష్టపడతాను, నేను ప్రభావితం చేయడానికి సమాజం బాగుండాలని ప్రభావితం తప్ప నాకు నిజంగా రాజకీయాల్లో కొత్తగా పేరు అవసరం లేదు. నాకు నేను సినిమాలో ఉంటే రోజు నేను తిట్టకుండా ఉంటాను, అందరూ ఎంతసేపు నన్ను మెచ్చుకునే వాళ్ళతో తిట్టేవాళ్ళు తక్కువ మంది, సినిమా బాగాలేక తిడతారు అంతే మ్యాక్సిమం. ఇలా రోజు తిట్టడానికి నాకు అవసరం లేవు. కానీ ఎందుకంటే నేను చిన్నప్పుడు 10th class ఉన్నప్పుడు నా స్నేహితుడిని తెలంగాణకి వెళ్తే, హైదరాబాద్కి వెళ్తే, నా తెలంగాణ చాలా ఇష్టం, నేను నిజంగా ఆంధ్ర విడిపోయినా నాకు అందుకాదు, నేను ఏ జిల్లాలో తెలియలేదు, అది నా బాధ. నా తెలంగాణ విడిపోయినా దక్కన్ ప్లాటు, దక్కన్ పీఠభూమి అంటే గుండు కోసేసుకుని నాకు అంత ఇష్టం దక్కన్ పీఠభూమి. సో ఆ టైంలో నా స్నేహితుడు 10th class చదువుతున్నప్పుడు తను పంపించేస్తే, అక్కడ తిట్టి పంపించేశారు, నువ్వు నువ్వు ఇక్కడ వాడి కాదు ఆంధ్రవాడివి అంటే. నాకు ఆ చిన్న వయసు నాకు అర్థం కాల, మన అందరూ ఒకటే అనుకుంటారు వీళ్ళు తిట్టి పంపించేస్తారంటే. నేను అనుకున్న ఆ రోజు నుంచి నేను ప్రత్యేక తెలంగాణ దృష్టి సారించాను. అది పెరిగి పెద్ద అవుతా పెద్ద అవుతా ఒక స్థాయికి వచ్చేటప్పటికి ఒకటే భాష మాట్లాడే రెండు సమూహం, ఒక జాతి విడిపోవాల్సి వచ్చింది. రాజకీయ నాయకులు రాజకీయ వ్యవస్థ చేసిన తప్పుకి ప్రజలందరూ బాధపడాల్సిన రోజు వచ్చింది. చిన్న గోటితో పోయేదాన్ని గొడ్డలదాకా తీసుకొచ్చారు, ఆ బాధ ఉండిపోయింది. అలాగే ఒక సమస్య అయిపోయింది, అలాగే భావితరాల కోసం బలంగా నాలాంటి వాళ్ళు ఒకరి నుంచి మాట్లాడకపోతే నేను కూడా అందరిలాగే కూర్చొని సోఫాలో కూర్చొని డ్రాయింగ్ రూమ్లో కూర్చొని వీళ్ళు ఎందుకు ఇలా టీవీలు చూస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ అలా కూడా బతికేయచ్చు, చచ్చిపోవచ్చు. కానీ నేను బయటకు వచ్చి పోరాటం చేయడానికి నిర్ణయించుకున్నాను. కష్టం అవ్వచ్చు, ఓడిపోవచ్చు, దెబ్బ తినచ్చు, నలిగిపోవచ్చు, బయటకు వచ్చి నాకు అంటే నేను ఎందుకు చెప్తున్నానండి ఈ మాట, తానాలు ఎందుకు తీసుకున్నానంటే మొట్టమొదటి తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా, మీరు ప్రభావితం చేయగలరని నేను నమ్ముతున్నాను. కష్టంగా ఉంటుంది అందరికీ, మీరు మీరు కనుక పెద్ద మనసుతోటి అంటే మీరు కాంట్రిబ్యూషన్ అందరూ నన్ను అడుగుతారు మీకు ఎంత డబ్బులు ఇవ్వాలంటే, నా డబ్బులు వద్దు నాకు, నేను డబ్బుల కోసం నేను రాజకీయాల్లో రాలా. అందరూ మీరు మనసు ఇవ్వండి, మంచి సమాజం కావాలని కోరుకోండి, అలా దానికోసం నేను వచ్చాను తప్ప రాజకీయాల్లోకి నాకు డబ్బులు ఎవరైనా నేను చూడని జీవితం లేదు. లేదంటే ఇది నా సంపాదనతో నేను ఏదైనా చేయగలను. ఈ రోజుకి నేను సినిమా చేస్తే నాకు బోల్డ్ డబ్బు, నాకు అది డబ్బుకి నాకు ఇబ్బంది లేదు నాకు. కానీ సమాజం విచ్ఛిన్నం అయిపోతుంది, నాకు చాలా బాధ. నా బిడ్డలు తరానికి విచ్ఛిన్నం అయిపోయిన సమాజంలో నా బిడ్డలు పెరగడం నాకు ఇష్టం లేదు. నా బిడ్డలు అందరి బిడ్డలతో సహా ఒక నేనేం చేయగలను చెప్పి వచ్చాను తప్ప రాజకీయాల్లోకి నాకేదో తీసుకెళ్దాం, నాకు రాజకీయాల్లోకి రాలేదు. మాకు అవసరం లేదు, మనోహర్ గారికి కానీ మాకు కానీ ఎవరికి అవసరాలు లేవు మాకు దీంట్లో. ఈరోజున మేము మా ఓటమి విలువలతో పోరాటం చేసే ఓడిపోయాం, దానికి మాకు చాలా గర్వంగా ఉంది. ఈ ఓటమి మాకు చాలా బలాన్ని ఇచ్చింది. ఎన్ని కష్టాలైనా సరే ఆంధ్రప్రదేశ్ కానీ, తెలంగాణ కానీ, తెలుగు జాతి కానీ, భారతదేశానికి మేము చాలా బలంగా నిలబడతాం. అలాగే మాకు ఉన్న సమస్యలు కూడా చాలా కష్టమైన సమస్యలు, అనేసి మీరందరూ కలిసి ఒక ఉమ్మడిగా ఒక ఆలోచన, ఒక ప్రణాళికని మీరు ముందుకు తీసుకెళ్ళిపోతే మాలో తప్పప్పులు ఉంటే మీరు సరిదిద్దండి వాటిని. అలాగే మీ సలహాలు సూచనలు లేదన్న మన దేశానికి సంబంధించి, అలాగే అభివృద్ధి అనేది కోరుకోవాలి మనం. ఇక్కడ రాకూడదు ఎవరు, పెట్టుబడులు రాకూడదు అని తరహాలో ఎవరు మనం ఆలోచిస్తే భారతదేశం ఎలా అభివృద్ధి జరుగుద్ది, ఆంధ్రప్రదేశ్ ఎలా అభివృద్ధి జరుగుద్ది, తెలంగాణ ఎలా అభివృద్ధి జరుగుద్ది. మనం నియంత్రణలాగా ఉంటే ఇలా పాలకులు పాలకుల్లాగా ఉండాలి. ఎందుకంటే నేను చాలాసార్లు నేనేం నమ్ముతాను, మన దేశం నాయకుడిని ప్రేమిస్తే నాయకుని చూసి భయపడే దేశం కాదు, నాయకుని ప్రేమించే దేశం. భయపడే ఎవరికి భయపడరు, దేశం నాయకుని చూస్తే ప్రేమించాలి కానీ భయపడుతున్నారంటే ఏదో ఒక రోజు వాళ్ళు పత్రాన్ని తీసుకొచ్చేస్తారు జనం. అది నాయకులు కూడా చాలా గుర్తుపెట్టుకోవాలి. భయపెట్టి పాలిస్తామంటే భయపడటానికి ఇది మామూలు దేశం కాదు, భారతదేశం. అందరూ గుర్తుపెట్టుకోవాలి, నాయకులందరూ చాలా బలమైన దేశం.
భారతదేశాన్ని ఎవరు కబంధ హస్తంలో పెట్టలేరు. అది ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, సంపూర్ణ భారతదేశం కావచ్చు, ఏదైనా కావచ్చు. మనం ప్రేమిస్తే నాయకుడిని గాంధీ గారిని గుండెలో పెట్టుకున్నట్టుగా పెట్టుకుంటాం నాయకుడిని. అవసరం లేదు తీసి పక్కన కూడా పెడతాం, అంత శక్తి ఉంది. మీరు నా విన్నప్పుడు నా మెసేజ్ కూడా ఏంటంటే, డబ్బులు ఇచ్చి ఓట్లు మనం అమ్మేసుకునే పరిస్థితులు ఉన్నాయి. దానివల్ల మనం కోల్పోతుంది ఏంటి అక్కడంటే, మనం మన మోరల్ స్ట్రెంగ్త్ పోతున్నాం, మన నైతిక బలం పోతున్నాం. డబ్బులు ఇచ్చి కొనుక్కున్న వెంటనే నాయకులకి అసలు వ్యక్తులు ప్రజల మీద గౌరవం లేదు. అసలు వీడు డబ్బులు ఇచ్చాం, వీడు ఓట్లు ఇచ్చి కొనేస్తాం, వీళ్ళు పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని ఎవరి పద్ధతిలో వాళ్ళు ఉంటారు. రానున్న భయం కూడా ఏంటంటే, ఇలాంటి పరిస్థితులు మున్ముందు రాబోతూ ఉన్నాయి. అలాంటి సమాజం రాకుండా ఉండాలంటే మీ అనుభవం, మీరు మీ ఊళ్ళల్లో మీకు మీ విలేజెస్లో కానీ, మీ స్వస్థ స్వగ్రామాల్లో కానీ, మీ స్వస్థలాల్లో కానీ ఈ మెసేజ్ని మీరు బలంగా పదే పదే తీసుకెళ్ళకపోతే నాకు నిజంగా భయం వేస్తూ ఉంటుంది ఫ్యూచర్ ఎలా ఉంటుంది భారతదేశంది అనేది. అందుకని మీ అందరూ మేము కోరుకుంటుంది, మేము నిలబడి ఉన్నాం. దెబ్బ తిని కూడా ఈరోజు మీ ముందు వచ్చి నిలబడి ఉన్నాం. దానికి ఎందుకంటే మా దేశం మీద ఉన్న ప్రేమ, మన సమాజం మీద ఉన్న ప్రేమ. మీ అందరూ ఆశస్సులు కావాలి అని కోరుకుంటున్నాం. అలాగే మీ అందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి ఇంతమంది పెద్దలు ఉన్నారు, ప్రముఖులు, ఆడపడుచులు ఉన్నారు. మీ అందరికీ ఇంతమంది యువత, మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు ఇంత అద్భుతమైన మాట్లాడే అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి, తానా ప్రతినిధులందరికీ, సతీష్ గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంత అపురూపమైన ఇంత చక్కని అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాం. నాకు ఒకసారి ఆతిథ్యం ఇచ్చిన హోస్ట్ కంట్రీ ఈ అమెరికా దేశం. ఈ దేశం చాలా గొప్పగా ఉండాలి. భగవంతుడు దీన్ని చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక్కసారి భారత మాతకి జయజయలు పలుకుతూ సభను నేను ఉపన్యాసాన్ని ముగిస్తాను. భారత్ మాతాకి జై హింద్.